ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. అభినేత్రి అనే టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభుదేవాకి జంటగా నటిస్తున్న స్టోరీ మొత్తం తమ్ము చుట్టే తిరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే విడుదలై అభిమానులను తెగ కలవర పెట్టేశాయి. మిల్కీని ఫుల్ గా డీగ్లామర్ గా చూపించేసి ఇంట్లో పని మనిషి గెటప్ లో చూపించేయడం చాలా మంది అభిమానులకు మింగుడు పడలేదు. పోస్ట్ లుక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉండే తమన్నాని ఇలా చూడాల్సి వచ్చేసరికి చాలా మంది ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోయారు. నిజానికి ఈ సినిమాలో తమ్ము రోల్ లో ఇంకో వేరియేషన్ ఉంటుంది. అభినేత్రి అంటేనే యాక్ట్రెస్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఆ పనమ్మాయి స్థాయి నుంచి ఓ హీరోయిన్ గా మారిన అమ్మాయి స్టోరీ అని తెలుస్తోంది. అలా హీరోయిన్ అయిపోయాక ఎలా ఉంటుందో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. గోల్డ్ కలర్ అవుట్ ఫిట్స్ తో సహజంగా తమ్ము చూపించే గ్లామర్ కి ఒకడుగు ముందే ఉన్నట్లు అనిపించడం లేదు. మామూలుగా తమ్ము షార్ట్ లెంత్ వేస్తుంది, కానీ ఈ ఫోటోలో ఆ డ్రెస్ మరి కాస్త తగ్గిన విషయం గమనించొచ్చు. మరి హీరోయిన్ తమ్ము అంటే గ్లామర్ డోస్ బాగా ఉంటుంది కదా. అలా అభినేత్రిలో అందాల ప్రదర్శన సాధారణ స్థాయిని మించే ఉంటుందని అంటున్నారు. కాకపోతే ఇవేమీ ఇప్పుడే రివీల్ చేసే ఉద్దేశం లేదట. ఆడియన్స్ ని థియేటర్ లో మెస్మరైజ్ చేసే కాన్సెప్ట్ తోనే దర్శక నిర్మాతలు ఇలాంటి ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. మరి డీ గ్లామర్ తమ్ముతో పాటు అల్ట్రా గ్లామరస్ మిల్కీని చూసేందుకు అభిమానులు రెడీ అయిపోవచ్చు. బాలీవుడ్ భామ కంగనా రనౌత్ తెరపై బోల్డ్ గా కనిపించడమే కాదు, అవసరమైతే బోల్డ్ అంశాలపై చాలా బోల్డ్ గా కడిగి పారేస్తుంటుంది. అదే ఆమె బలం. కంగనా రనౌత్ ని వివాదాస్పద అంశాలపై కిరిగితే చాలా ఘాటుగా స్పందిస్తుంది. మరీ ముఖ్యంగా సినిమాకి సంబంధించిన ఏదైనా వివాదంపై మాట్లాడమంటే గుక్క తిప్పుకోకుండా మాట్లాడగలదామె. తాజాగా ఉడతా పంజాబ్ వివాదంపై కంగనా రనౌత్ ఘాటుగానే స్పందించింది. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూడాలో సెన్సార్ బోర్డులో కూర్చునే ముగ్గురు నలుగురు వ్యక్తులు నిర్ణయించలేరని ఆమె మండిపడింది. సినిమా అనేది ఒక కళని, ఎంతో క్రియేటివిటీతో ఆలోచించే దర్శకులు, ఇతర టెక్నికల్ స్టాఫ్ క్రియేటివిటీని సెన్సార్ బోర్డు చంపేయడం దారుణమని కంగనా రనౌత్ అభిప్రాయపడింది.